हेलो व्यूवर्स एंड हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मा चैनल ने सब्सक्राइब చేసుకున్న వారందరికీ ధన్యవాదాలు। మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। నేను ఈ రోజు మీకు ఒక కథ చెప్పబోతున్నాను। ఆ కథ పేరు ఏమిటంటే ఇద్దరు మిత్రులు। అనగనగా ఒక అడవి, ఆ అడవిలో పులి, నక్క, ఎలుగుబంటి స్నేహితులు ఉండేవారు। అవి రోజు చెరువు గట్టున కలుసుకొని సరదాగా కబుర్లు చెప్పుకునేవి। వాటి స్నేహాన్ని చూసి మిగతా జీవులు చాలా గొప్పగా చెప్పుకునేవి। పక్కనే మామిడి చెట్టు మీద ఉన్న కోతి, కాకి వాటితో స్నేహం చేయాలనుకున్నాయి। మామిడి పండ్లను ఒక బుట్ట నిండా తెంపి పులి, నక్క, ఎలుగుబంటికి బహుమతిగా ఇచ్చాయి। మీ ముగ్గురు మంచి స్నేహితులు, మీతో మేమిద్దరం స్నేహం చేయాలనుకుంటున్నామని కాకి, కోతి ఆ స్నేహితులకి చెప్పాయి। ఆ మాట వినగానే ఆ మూడు జంతువులు సంతోషించాయి। తమ స్నేహం గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాయి। మా పులిరాజు ఎంతో బలవంతుడు, ఈ అడవికి కాబోయే రాజు అంది ఎలుగు। నువ్వేమైనా తక్కువా? మా ఎలుగు వైద్యం చేయడంలో ఎంతో గొప్ప అంది పులి। ఇక ఎక్కడా లేని తెలివితేటలు మా నక్క సొంతం అన్నాయి పులి, ఎలుగు। ఇదంతా విన్న కోతి, కాకి, మీలాంటి గొప్ప మిత్రులతో స్నేహం చేసే అవకాశం రావడం నిజంగా మా అదృష్టం అన్నాయి। ఇలా కొన్ని రోజులు గడిచాయి। తర్వాత ఓ రోజు సాయంత్రం పులి చెరువు దగ్గరకు రాలేదు। అప్పుడు సింహం తర్వాత తనే అడవికి రాజనుకుంటుంది పులి। నిజానికి కాకి గట్టిగా కావమని అరిస్తే కూడా భయపడుతుంది అంది నక్క। ఎలుగు కూడా అవునని నవ్వింది। మరో రోజు సాయంత్రం నక్క చెరువుకు రాలేదు। ఈ నక్కకు రవ్వంత కూడా తెలివిలేదు అంది పులి। ఇంకో రోజు సాయంత్రం ఎలుగు రాలేదు। అసలు ఆ ఎలుగుకి ఏమైనా వైద్యం తెలుసా? ఊరికేనే గుప్పలు పోతుంది అంది నక్క। ఈ మాటలకు పులి కూడా విరగబడి నవ్వింది। అప్పుడు వాటి స్నేహం ఎలాంటిదో కోతి మరియు కాకికి తెలిసి వస్తుంది। ఇలా ప్రాణమిత్రులుగా పైకి నటిస్తూ వారు లేని సమయంలో వారి గురించి తక్కువ చేసి మాట్లాడడం కోతికి, కాకికి నచ్చలేదు। దుష్టులకు దూరంగా ఉండాలనుకున్నాయి। నెమ్మదిగా మామిడి చెట్టును వదిలి దూరంగా మరో నివాసం వెతుక్కోవడానికి వెళ్ళిపోయాయి। ఈ కథలోని నీతి ఏమిటో మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయగలరు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।